సో హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో చాలామంది బ్రదర్ కొత్త జివో ఎప్పుడు రాబోతుంది ఈ కొత్త జీవోలో నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి ఎప్పటి నుండి ఎవరు ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అనేది ఈ వీడియోలో మీకు అందబోతుంది మీరందరూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి మర్చిపోకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి ఖచ్చితంగా అందరు సపోర్ట్ తెలియజేశారని ఆశిస్తున్నాను మీకు జెన్యున్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తుంటాను ఇక లేట్ చేయకుండా ఈరోజు అప్డేట్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దయనీయంగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి వింటున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అదే మాట చెప్తున్నారు దీనికి సంబంధించి తాజాగా నరేంద్ర మోడీ గారిని ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి ఆ నిధులకి సంబంధించి రాజీ పడేదే లేదు అని చెప్పేసి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖాముఖిలో ఒక ప్రెస్ మీట్లో చెప్పిన విధానం అయితే ఇదనమాట అయితే చాలామంది ఈ జీవో విషయంలో ఆగస్టులో రావచ్చు లేదంటే జూలైలో రావచ్చు అనే ఆలోచన విధానంతో ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఉన్న వాస్తవాలు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే తాజాగా కనుక చూసుకున్నట్లయితే జూన్ నెల మాసంలోనే పొంగలేటి శ్రీనివాసరావు గారు వారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు అనేవి త్వరలో ప్రారంభించబోతున్నాం ఈ రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త కార్డులు కొత్త జాబితా కొత్త జీవో నాలుగు వేల పదహారు రూపాయలను లబ్ధిదారులకు అందించబోతున్నాం ముహూర్తం కూడా ఖరారు చేశామని చెప్పేసి వారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ అనేది ఆగస్టు నెల నుండి దాదాపుగా నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి ఎందుకంటే పంద్ర ఆగస్ట్ అంటే ఆగస్టు పదిహేను కల్లా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది మార్గదర్శకాలు కూడా రేపో మాపో వచ్చే అవకాశాలు కూడా ఒప్పిస్తున్నాయి తదనంతరమే ఆసరా పెన్షన్ కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించబోతుంది కాబట్టి ఆగస్టు పదిహేను తర్వాత ఆగస్టు చివరికల్లా నాలుగు వేల పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సులభంగా సానుకూలంగా ఉన్నట్లు కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ స్కీమ్ అనేది ఆగస్ట్ నెలలో ప్రారంభం కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు